కడప జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న విద్యాశాఖ అధికారి ప్రతాప్ రెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. నగరంలోని కోటిరెడ్డి సర్కిల్లో పలు విద్యార్థి సంఘాల నేతలు డీఓ దిష్టిబొమ్మను దహనం చేసి ఆ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలకు కుమ్ము కాస్తూ వారిచ్చే లంచాలకు అమ్ముడుపోయారని మండిపడ్డారు. ఓపెన్ స్కూల్ పరీక్షల వ్యవహారంలో లక్షల రూపాయల చేతులు మారాయని విమర్శించారు. అవినీతికి పాల్పడుతున్న డీఈఓపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.